ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పోలియో మహమ్మారిని అంతం చేయడంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. కాకినాడ రమణీపేట శ్రీ లక్ష్మీ వినాయక కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంత నానాజీ కి కూటమి నాయకులు తొమ్మలపల్లి నాని పుష్పగుచ్చాలు అందించి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. క్లబ్ పబ్లిక్ ఇమేజ్ చైర్ తొమ్మలపల్లి నాని ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశానికి రోటరీ క్లబ్ ఎలైట్ వైస్ ప్రెసిడెంట్ పవన్ అధ్యక్షత వహించగా కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ రోటరీ సేవలు అమూల్యమైనవని అన్నారు. రోటరీ క్లబ్ ఎలైట్ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులు డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ మణివెంకట శ్రావణి, డాక్టర్ వసంత కుమార్, డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ అనీష్ లకు ఎమ్మెల్యే నానాజీ జ్ఞాపికలు మొక్కలను బహుకరించి సత్కరించారు. అనంతరం వైద్యులు అరుణ్ కుమార్, శ్రావణి, వసంత కుమార్, చిన్నబాబు, అనీష్లు హెల్త్ క్యాంపులో పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లెనిన్ లంకే, ట్రెజరర్ సునీల్ లంకే, పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ అనీష్ కుమార్, జాయింట్ సెక్రటరీ కృష్ణమోహన్, ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ శ్రవంతి, మాజీ డిప్యూటీ మేయర్ కాళ్ళ సత్యబాబు, మాజీ కార్పొరేటర్ పేరాబత్తుల లావుబాబు, పుల్ల శ్రీరాములు, తొమ్మలపల్లి వాసు, టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి కాదు, అనేక కార్యక్రమాల్లో మేము అంతటి పిలిచేవారు, వెళ్ళేవారు, వచ్చేవారు. నిజంగా రోటరీ చేస్తున్నటువంటి సేవలు ఒక రోటరీ అందరూ గౌరవంగా తలెత్తి ఎక్కడికైనా తిరగచ్చు. అది ఒకటి. మరి మీరు ఎక్కడికైనా సమాజంలో ఒక రోటరీ చేస్తే ఖచ్చితంగా ఒక గౌరవం లభిస్తుంది. ఆ గౌరవం అదే వ్యక్తిని అందరికీ ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చేయించండి. లోకల్ గా ఉన్న మా నాయకులు రావు గారు కానీ శ్రీబాబు గారు కానీ అవన్నీ ఆల్ చేసి ఏం చేశారు చెప్పించారు. ఎన్ని ఏర్పాట్లు అన్ని ఆల్ చేసి మీరు చెప్పినప్పుడు ఏం చేశారు చెప్పారు. ఆల్ చేసిన వాళ్ళందరూ అందరూ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ గా రావాలని ముందు ఎన్ని కార్యక్రమాలు కూడా బాగా రన్ అవ్వాలని చెప్పి కోరుకుంటాం. రేపు డాక్టర్లు మాకు టైం కేటాయించి ఈరోజు ఈ ప్రోగ్రాం రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రోగ్రాంలు మరిన్ని చేస్తామని ఆల్రెడీ లాస్ట్ 5 డేస్ బ్యాక్ మేము తిమ్మాపురం గ్రామంలో ఒక స్కూల్లో డెంటల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు, అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని క్యాంపులు మేము పెడతాం. ఈ క్లబ్కి లెనిన్ గారు మరియు సత్యారెడ్డి గారు ఇద్దరు, మరి పవన్ గారు, ఇలాగ ప్రకాష్ గారు, ఇలాంతా శ్రావణి గారు మొత్తం అందరూ చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని చేయడానికి ముందుకొచ్చారు. అలాగే కాకుండా మన గైనకాలజిస్ట్ని కూడా తీసుకొచ్చామండి, డాక్టర్ శ్రావణి గారిని కూడా తీసుకొచ్చాము. అలాగే కాకుండా సిటీ హాస్పిటల్ నుంచి కార్డియాలజీ సంబంధించిన చిన్నబాబు గారు వచ్చారండి. డెంటల్ సమస్యలకు సంబంధించిన డాక్టర్ అనీష్ గారు, వాళ్ళ మిస్సెస్ డాక్టర్ పూజ గారు కూడా వచ్చి ఈ వైద్య శిబిరానికి చాలా మంది మన ప్రజలు వచ్చి దాన్ని హ్యాపీగా వాళ్ళ దగ్గర స్లిప్పులు కానీ వాళ్ళకి సంబంధించిన బ్లడ్ టెస్టులు కానీ అన్ని చూపించుకోండి, వాళ్ళ దగ్గర అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది, మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా సహకరించి, ఇదంతా మాకు ప్రోత్సహించి సపోర్ట్ చేసినందుకు గౌరవనీయులు అతి మా స్త్రీ ఎమ్మెల్యే పంత నానాజీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే మా ఇదంతా సహకరించి ముందుకు తీసుకెళ్లిన మా నాని గారిని కూడా మేము దాని ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథులుగా వచ్చిన పంత నానాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా రోటరీ డిస్టిక్ గవర్నర్ గారు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు ప్రెసిడెంట్ సత్యారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ పవన్ గారు, ట్రెజరర్ సునీల్, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ తుమ్మలపల్లి నాని గారు ఆధ్వర్యంలో ఈ శిబిరం బాగా విజయవంతంగా జరిపించారు. మరి ముఖ్యంగా పంత నానాజీ గారు వచ్చి మాకు సహకారం అందించినందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేసిన మా బీజేపీ నాయకులు తుమ్మలపల్లి నాని గారు అండ్ మా డాక్టర్ పవన్ గారు, స్వాన్ ఫిట్నెస్ రియాజ్ గారు అండ్ మా కృష్ణ గారు, శ్రవంతి గారు, హర్షిత గారు, వీళ్ళందరూ కూడా మాకు సహకారం అందించారండి. లెనిన్ గారు, సునీల్ గారు కూడా మాకు చాలా సహకారం అందించారు. ఇలాంటి ఇంకెన్నో మా రోటరీ ఆఫ్ ఎలైట్ క్లబ్ తరఫున బోల్డన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా యొక్క
పరిచర్యను మా యొక్క సర్వీస్ను మీ కాకినాడ ప్రజలందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.